ఖమ్మంలో రెమెడిసివిర్ నకిలీ ఇంజెక్షన్ల స్కామ్ ప్రాణాలను తీసుకుంటుంది. ఇప్పటికే నగరంలో 30 మంది వరకు అరెస్టులు చేసిన రెమెడిసివిర్ దంద మాత్రం కొనసాగుతోంది. గత నెల 24న నగరంలోని బాలాజీ చెస్ట్ ఆసుపత్రిలో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన భద్రయ్య అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. అక్కడ ఆయనకు 2 రెమెడిసివిర్ ఇంజెక్షన్లను ఇచ్చారు. అనంతరం 28వ తారీఖున బాలాజీ చెస్ట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 5న భద్రయ్య చనిపోయాడు. అయితే భద్రయ్య మృతికి నకిలీ రెమెడిసివిర్ ఇంజెక్షన్లే కారణమంటూ బంధువులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హాస్పిటల్ యాజమాన్యం మాత్రం మరోలా స్పందించింది. పేషెంట్ తెచ్చుకున్న ఇంజెక్షన్లు మాత్రమే తాము వేశామని వైద్యులు పోలీసులకు తెలిపారు. బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.